వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28 నాచారంలో గొప్ప ప్రారంభం. ఈ చిన్నారి ఆ ఇంటి గారాల పట్టి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ఆ బుజ్జాయిని చూస్తూ వచ్చిరాని పదాలలో పిలుస్తుంటే తెగ సంబరపడిపోయేవారు దంపతులు. ఆమె జీవితం అనుకుని బతుకుతున్నారు. ఓ పూట అన్నం లేకున్నా పిల్లలకు పెట్టి పస్తులుండేవారు ఆ దంపతులు. డబ్బులు లేకున్నా చిన్నారి నవ్వుతో కడుపు నింపుకునేవారు. అలా ప్రాణంగా చూసుకుంటున్న బిడ్డ అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని మృత్యువు కబలించింది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి. ముగ్గురు పిల్లలు ఉన్నా ఏనాడు భారంగా భావించలేదు. ముఖ్యంగా వారి చిన్న కూతురు బలమ్మ. ఎంతోమంది దేవులకు మొక్కితే కలిగిన సంతానం ఆమె. అందుకే అల్లారు ముద్దగా చూసుకుంటున్నారు. ఒక్క నిమిషం కూడా విడిచి ఉండలేరు. అలాంటిది ప్రాణమనుకున్న బిడ్డ దూరం అవ్వడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. తన బిడ్డను చంపిన వారి ఈ విషాదకర ఘటన జరిగింది హైదరాబాద్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన చిన్న తిరుపతయ్య, బాల, వెంకటమ్మ దంపతులు బతుకుదెరువు కోసం 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి భూపేష్ గుప్తానగర్ వనపురి కాలనీ సమీపంలో గుడిసె వేసుకుని నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. చిన్న కుమార్తె పేరు తిరుమల బాలమ్మ. వయసు 2 ఏళ్లు. ముగ్గురు పిల్లలో బాలమ్మ అంటే దంపతులకు ఎనలేని ప్రేమ. అందుకే వీరిని పోషించడం కోసం తిరుపతయ్య ఇంటింటికి తిరిగి గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తూ అంతో ఇంతో సంపాదిస్తున్నాడు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిని మృత్యువు కబలించింది. ఈ క్రమంలో సాయంత్రం అయ్యేసరికి ఇంటి బయట పిల్లలందరూ ఆడుకుంటుంటారు. అలానే బాలమ్మ కూడా బయటకు వెళ్ళింది. పాప పిల్లలతో ఆడుకుంటుంది కదా అని ఇంట్లోనే తమ పనుల్లో నిమగ్నమయ్యింది. ఇంతలోనే ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా చిన్నారిని కారుతో ఢీకొట్టి తలపై నుంచి వెళ్ళాడు. దీంతో చిన్నారులంతా కేకలు వేశారు. వెంటనే ఏం జరిగిందా అని చిన్నారి తల్లి బయటకు వచ్చి చూడగా రక్తపు మడుగులలో పడి ఉంది. పరుగున అక్కడికి వెళ్ళిన తల్లి బిడ్డను చేరదీసింది. కానీ ఉలుకు పలుకు లేదు. చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతి చెందిన ఆ తల్లి ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలని కోరింది. కానీ ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పడంతో ఏడుస్తూ కుప్పకూలింది. అటు స్థానికులు కారు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఆడుకుందామంటే స్థలం లేదు. బయట ఆడుకుందామని వెళ్తే మృత్యువు కబలించింది. ఆ చిన్నారికి మాత్రం ఏం తెలుసు, బయటకు వస్తే ఇలా తను చనిపోతుందని. ఆ తల్లికి ఏం తెలుసు, ఆడుకుంటున్న కూతురు కారు చక్రాల కింద నలిగిపోతుందని. ఇదంతా ఆ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే.